భారతీయ జనతా పార్టీ విజయాలు సరే అందులో పరాజయాలు ఉన్నాయి విజయాలు ఉన్నాయి ఇందులో అతిపెద్ద విజయం ఖచ్చితంగా చర్చించదగినటువంటి విజయం మాత్రం రాంపూర్ యాభై ఒక్క శాతం మంది ముస్లిం సామాజిక వర్గం ఉన్నటువంటి ఇది యాభై ఒక్క శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి చోట ఇక్కడ గత డెబ్బై ఏళ్లలో ఏ ఒక్కళ్ళు కూడా జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ హిందువుల్ని అంగీకరించినటువంటి నియోజకవర్గం ఇది చరిత్రలో రికార్డ్ అనమాట మొట్టమొదటిసారిగా అక్కడ ముప్పై ఒక్క వేల మూడు వందల నలభై ఆరు ఓట్ల ఆధిక్యంతో ఆకాశ సక్సేన గెలిచాడు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడులో ఫజల్ ఉల్ ఖాన్ గెలిస్తే యాభై ఏడు అరవై రెండులో స్వతంత్ర అభ్యర్థి అస్లాం ఖాన్ యాభై రెండు యాభై ఏడులో కంపెనీ అభ్యర్థి యాభై ఏడు అరవై రెండులో స్వతంత్ర అభ్యర్థి అరవై రెండు అరవై ఏడులో కంపెనీ అభ్యర్థి కిష్వార్ అరా బేగం అలాగే అరవై ఏడు అరవై తొమ్మిదిలో వాది అనేటువంటి పార్టీ ఏకే ఏఏ ఖాన్ సమా నమాజ్ అట్లాగే సయ్యద్ ముత్తజా ఖాన్ అంటే ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు దాకా అక్కడ అంటే ఈ కంపెనీ అంటే అక్కడ కాంగ్రెస్నే కంపెనీ అని అనమాట ఆ ఏరియాలో మంజూర్ అలీ పంతొమ్మిది వందల నాలుగు నుంచి డెబ్బై ఏడు ఏడు నుంచి ఎనభై దాకా కూడా ఆయనే గెలుచుకుంటూ వచ్చారు ఆ తర్వాత చూసుకుంటే మహమ్మద్ ఖాన్ ఏదైతే ఉత్తరప్రదేశ్ మొత్తం మీద కూడా మత ఉన్మాదానికి కారణమయ్యి దారుణమైనటువంటి కథలు నడిపినటువంటి ఆయన జనతా పార్టీ పేరుతో ఎనభై ఎనభై ఐదులో గెలిచాడు లోక్దళ్ళ నుండి ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో గెలిచాడు జనతాదళ్ళ నుండి ఎనభై తొమ్మిది తొంభై ఒకటిలో గెలిచాడు జనతా పార్టీలో తొంభై ఒకటి తొంభై రెండులో గెలిచాడు సమాజ్వాదీ పార్టీలో చేరి తొంభై మూడు తొంభై ఐదులో గెలిచాడు అఫ్రోజ్ అలీ ఖాన్ తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు దాకా విజయం సాధించాడు తర్వాత మళ్లీ మహ్మద్ ఖాన్ సమాజ్వాది రెండు వేల రెండు రెండు వేల ఏడు అలాగే రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వందల పంతొ రెండు వేల పంతొమ్మిది తజీన్ ఫాత్మా సమాజ్వాదీ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు దాకా గెలుచుకొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఏ ఏ కాను సమాజ్వాదీ దగ్గర నుంచి బిగిన్ చేసుకుంటే ఇలాగ సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ అక్కడ కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ మొట్టమొదటిసారి యాభై ఒక్క శాతం ముస్లింల చోట ఆకాశ్ సక్సేన అనేటువంటి వ్యక్తి గెలుపొందడం అంటే ఇందులో పంచాయతీలు అలాగే మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా వాళ్లతో వెళ్ళి తను చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే సెక్యులరిజం అనేటువంటి దాంట్లో హిందువులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముస్లిములను గెలిపిస్తున్నారు ముస్లిములు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో హిందువుని గెలిపించడం ద్వారా మనం బాధ్యతగా ఉందాం అని అడిగారు అక్కడ అంగీకరించారు గుజరాత్లో ఓవైసీ దిష్టి బొమ్మల్ని తగలబెట్టి మరి బీజేపీని గెలిపించారు ముస్లింలు ఎందుకంటే బుజ్జగింపు రాజకీయాలు అర్థమైనయి ముస్లింలకి ఇంతవరకు తమని ఓటు బ్యాంక్గా చూసి తమని విద్యగా ఎదగనియకుండా వ్యాపారపరంగా ఎదగనీయకుండా వ్యవస్థ పరంగా ఎదగనివ్వకుండా కేవలం మత పెద్దలని తమ ఆధిపత్యంలో పెట్టుకుని వాళ్ళ ద్వారా వీళ్ళని ఎప్పటికీ నిరక్షరాస్తులుగా ఉంచి వీళ్ళని ఎప్పటికీ ఎవరో ఒకరి మీద ఆధారపడేవాళ్ళుగా చేసి ఆ ఆధారపడే వాళ్ళని వాళ్ళు దగ్గర పెట్టుకుని వీళ్ళ జీవితాలతో చలగాట మాడుతున్నారు ఎందుకు హిందువులతో సమానంగా ఎదగలేదు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇతర రంగాల్లో అంటే వీళ్ళని కేవలం సాధనాలుగా వాడుకుంటున్నారు వీళ్ళని రెచ్చగొట్టి వాడుకుంటున్నారు దాన్ని అక్కడ ప్రజలు గుర్తించారు బట్ ఇది కంటిన్యూ అవుతుందా లేదా చూడాల్సి ఉంది